హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇట్లు మీ తెలుగు అబ్బాయి. ఈరోజు మనం ఇంకో కాక్టైల్ చేయబోతున్నాము, క్లాసిక్ మార్గరిటా. క్లాసిక్ మార్గరిటా వచ్చేసి టెకీలా బేస్ కాక్టైల్. ఇంటర్నేషనల్గా చాలా రెస్పాన్స్ ఉన్న కాక్టైల్ ఇది వచ్చేసి. ఇప్పుడు మనోడు సాల్ట్ రిమ్ తీసుకుంటున్నాడు మార్గరిటా గ్లాస్కి. సాల్ట్ రిమ్తో గార్నిష్, సాల్ట్ రిమ్ అండ్ లెమన్ పెడతాం. వీడు చేసేవాడు ఆకాష్, కొద్ది ఓవర్ ఎక్క కానీ మంచివాడే. లైమ్ విత్ సాల్ట్ రిమ్ మార్గరిటా గ్లాస్. దీని రెసిపీ వచ్చేసి టకీలా, ట్రిపుల్ సేక్, లెమన్ జ్యూస్ అండ్ షుగర్ సిరప్. తిను మా సూపర్వైజర్ రఫ్ ఆఫ్. రెసిపీ వచ్చేసి 20 ml షుగర్ సిరప్, టకీలా 40 ml, కమినో. యాక్చువల్గా మేము ఇక్కడ కమినో కాక్టైల్ వాడతాం, కాక్టైల్ కోసము కమినో టకీలా వాడతాము. 40 ml టకీలా, 20 ml ట్రిపుల్ సేక్, ఇట్స్ ఆరెంజ్ లిక్యూర్, ట్రిపుల్ సేక్ అనేది లిక్యూర్, 20 ml షుగర్ సిరప్, 20 ml లెమన్ జ్యూస్. ఇవన్నీ మిక్స్ చేసుకున్న తర్వాత కాక్టైల్ షేకర్లో మంచి హార్డ్ షేక్ చేసి, హార్డ్ షేక్ చేసి మంచిగా ఐస్ తోని, ఐస్ క్యూబ్స్ తో ఫిల్ చేసుకుని హార్డ్ షేక్ చేసి కాక్టైల్ అని ఏమైనా టేస్ట్ వస్తుందా? చూడడానికి బాగానే ఉంటుందని. కమినో బ్రాండింగ్ ఇక్కడ. చేరా చేరా, హార్డ్ షేక్ అయ్యరా బాబా. ఆకాశ, తిప్పు తిప్పు తిప్పు, ఇంకా ఇంకా బాగా 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 హార్డ్ షేక్ అయ్యా బాబా. హార్డ్ షేక్ చేసుకున్న తర్వాత కాక్టైల్ వచ్చేసి డబుల్ స్ట్రెయిన్ చేసుకోవాలి. యాక్చువల్ అయితే మా వాడు కొద్దిగా ఎక్కువ ఓవర్ ఎక్కువ కదా, డబుల్ స్ట్రెయిన్ వాడని వాడాడు. చెప్పాలంటే యాక్చువల్గా క్లాసిక్లో కానీ దేంట్లో కానీ మ్యాక్సిమం డబుల్ స్ట్రెయిన్ వాడాలి. ఫైనల్గా మన కాక్టైల్ రెడీ అయిపోయింది, క్లాసిక్ మార్గరిటా విత్ సాల్ట్ రిమ్ విత్ లైమ్ గార్నిష్. ఎంజాయ్ ద కాక్టైల్.